ఇది సూపర్ బ్లూ బ్లడ్ మూన్ గురించి మాట్లాడుకుందాం. సంపూర్ణ చంద్రగ్రహణం ఇది ఒక అద్భుతం అని మనం చెప్పుకుంటున్నాం. అయితే ఈ గ్రహణాన్ని ఖచ్చితంగా చూడొచ్చు, ఎటువంటి ఇబ్బందులు లేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనికోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేశారు. అయితే ఈ గ్రహణాన్ని చూడడానికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది, కొంతమందికి చూడడానికి అవకాశం ఉండదు అని చెప్తున్నారు. కొన్ని రాశుల వారికి అయితే దీనివల్ల దుష్ఫలితాలు ఉంటాయని కొంతమంది పండితులు చెప్తూ ఉన్నారు. దాని గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు భాస్కర్ భట్ల, ఆంజనేయ శర్మ జాయిన్ అవుతూ ఉన్నారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్ మండితులు. శర్మ గారు ఎట్లా చూడాలి ముందుగా ఈ సూపర్ బ్లూ బ్లడ్ మూన్ యొక్క విశిష్టత ప్రత్యేకత మాట్లాడుకుందామా? అలాగండి, చెప్పండి. ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా మనకి ఒక నెలలో ప్రతి నెలలో ఒక పౌర్ణమి వస్తుంది. అలా కాకుండా ఒకటి నెలలో రెండవ పౌర్ణమి వస్తే దాన్ని బ్లూ మూన్ అన్నారు. ఆ తర్వాత ఇటువంటి బ్లూ మూన్ రెండవ పౌర్ణమి నాడు మనకి ఏర్పడ్డటువంటి గ్రహణం ఏదైతే ఉందో దాన్ని బ్లడ్ మూన్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఇది మాఘ మాస పౌర్ణమిలో జరుగుతుంది. మాఘము అంటే మా అఘము, అఘము అంటే పాపము, మా అంటే లేనటువంటిది, అంటే పాపము లేనటువంటి పుణ్యమైనటువంటి ఇది యొక్క పౌర్ణమి. అందుకే మాఘ పౌర్ణమి రోజు సముద్ర స్నానాలు కానీ నది స్నానాలు కానీ చాలా మంది చేస్తూ ఉంటారు. అంటే అటువంటి పుణ్య దినాన పాపము లేనటువంటి పుణ్యమైనటువంటి ఈ నక్షత్రములో మనకి గ్రహణం ఏర్పడడం అనేది చాలా విశేషం. రైట్, అంటే ఈ గ్రహణాన్ని ఎవరైనా కూడా చూడొచ్చు నేరుగా అని శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు, చూడొచ్చా? ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా? అంటే శాస్త్రవేత్తలు చెప్పిన దానికి మన సనాతన ధర్మానికి కొన్ని తేడాలు ఉంటాయండి. అంటే మనకు శాస్త్రవేత్తలు ఏదైనా కూడా ఏం చేస్తారు అంటే వాళ్ళకి ఒకటి సైన్స్ ప్రకారంగా ప్రూవ్ అయితేనే దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, లేకపోతే లేదు. కానీ మనకి సనాతన ధర్మం ప్రకారంగా ఏంటి అంటే మనకి శాస్త్రం చెప్తూ ఉంది, ఆ శాస్త్రాన్ని ఆధారం చేసుకుని పండితులు కానీ తర్వాత జ్యోతిష పండితులు కానీ చెప్తూ ఉంటారు. ఆ విధంగా ఏంటి అంటే ఈ రోజు వచ్చేటువంటి గ్రహణం ఏదైతే ఉందో ఈ గ్రహణం కొన్ని రాశుల వారికి శుభం కలిగిస్తుంది, కొన్ని రాశుల వారికి అశుభం కలిగిస్తుంది. అశుభము అంటే కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంది. అయితే ఆ ఇబ్బంది తొలగించుకోలేని ఇబ్బంది కాదు, ధ్యానాదుల వల్ల, జపాల వల్ల, అదే విధంగా దానాదుల వల్ల వారికి కలిగేటువంటి గ్రహణ దోషాన్ని తొలగించుకో. మొత్తం ఎంత సమయం అండి గ్రహణం అంటే సరిగ్గా ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు పూర్తవుతుంది? ఈ రోజు సాయంత్రం 5:18 అని ఒక దగ్గర 19 అని మనకేంటంటే ఈ పంచాంగంలో తేడాలు ఉంటాయి. అంటే మనకి ఈ కనిపించేటప్పుడు అటు మనకి తూర్పు దేశానికి వచ్చేసరికి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి కొద్దిగా ముందుగా కనిపిస్తుంది, ఇలా వెనక్కి వస్తే తర్వాత కనిపిస్తుంది. దాదాపుగా 5:18 సాయంత్రం 5:18 నుంచి మళ్ళీ మనకి రాత్రి 8:40 వరకు దాదాపుగా ఈ గ్రహణం అనేది మనకి ఈ రోజు ఉందండి. అంటే 1982లో ఆవిష్కృతమైన అరుదైన దృశ్యం మళ్ళీ ఇవాళ కనిపిస్తుంది, తప్పితే 2037లో కనిపిస్తుంది అని చెప్తూ ఉన్నారు కదా. మరి ఇంత అద్భుతాన్ని చూడొద్దు అంటే ఎట్లా మిస్ అయిపోతే మరి చూసే అవకాశం ఉండదు కదా. అంటే ప్రస్తుతం మనం టీవీలో అయితే చూస్తూ ఉన్నాం, మరి నేరుగా కూడా చూసే అవకాశం ఉన్నప్పుడు చూడకూడదా? అంటే శరీర మాధ్యం కలు ధర్మ సాధనం, ఏదైనా కూడా మనం ధర్మ సాధనం చేయాలంటే మనకు శరీరం ముఖ్యం. శరీరం ఉంటే ఏదైనా చేయడానికి వీలుంటుంది. కానీ శాస్త్రం ఏమంటుంది అంటే ఈ రోజు మనకి ఈ గ్రహణం ఏదైతే పడుతుందో పుష్యమీ నక్షత్రంలో ప్రారంభమై ఆశేష నక్షత్రంతో ముగుస్తుంది అని చెప్తుంది. కాబట్టి పుష్యమీ నక్షత్రంలో ప్రారంభమై ఆశేష నక్షత్రం ముగిసినప్పుడు ఈ నక్షత్రాల వాళ్ళకి ఎక్కువగా దోషం ఉంటుంది, వాళ్ళు చూడకూడదని. ఎందుకు అంటే మామూలుగా మనకి చంద్రుడు కనిపిస్తాడు, సూర్యుడు కనిపిస్తాడు, కానీ సైన్స్ ప్రకారంగా ఏంటి అంటే సూర్యుడికి చంద్రుడికి మధ్యలో భూమి అడ్డం రావడం వల్ల ఈ గ్రహణం ఏర్పడుతుంది మనకి సైన్స్ ప్రకారంగా. కానీ మనకి శాస్త్రం ఏంటంటే రాహు కేతు అనేటువంటి గ్రహాలు వారిని పట్టుకోవడం వల్ల మనకి గ్రహణం కనిపిస్తుంది అని. అంటే ఈ యొక్క రాహు అనేవాడిని మనం ఎప్పుడు చూడలేము, మనకు కనిపించడు, కేతు కూడా మనకు కనిపించడు. కానీ గ్రహణ సమయంలో రాహు, ఈరోజు రాహుగ్రస్త చంద్రగ్రహణం కాబట్టి రాహు చంద్రుణ్ణి పట్టుకుంటున్నాడు కాబట్టి రాహు కనిపిస్తున్నాడు. రాహు కేతు అనేటువంటి వాళ్ళు మంచి గ్రహాలు కాదు, చెడు గ్రహాలు. అటువంటి గ్రహం కనిపిస్తుంది కాబట్టి, రాహుగ్రహం కనిపిస్తుంది కాబట్టి ఆ గ్రహాన్ని చూడకూడదు. కాబట్టి అదేవిధంగా సాధారణంగా ఏ విధంగా ఉండాలి, చంద్రుడు వెన్నెల ఇస్తూ ఉండాలి, సూర్యుడు వెలుగుతూ ఉండాలి. కానీ సాధారణ జనజీవనానికి ఏ విధంగా అయితే వాళ్ళు ఉండాలా అలా ఉండకుండా సూర్యుడికి అడ్డంగా ఒక నీడ ఏర్పడ్డాము, చంద్రుడికి అడ్డంగా ఒక నీడ ఏర్పడ్డాము, ఆ విధంగా రావడం అనేటువంటి. మరింత డీటెయిల్ గా మాట్లాడుకుందాం శర్మ గారు. ఒకసారి బిర్లా ప్లానిటోరియం దగ్గరికి వెళ్దాం, అక్కడ మా కరెస్పాండెంట్ రవి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అక్కడ గ్రహణాన్ని చూడడానికి ఏర్పాట్లు చేశారు, అక్కడ గ్రహణాన్ని నేరుగా చూడడానికి అనేక మంది ఆసక్తిగా ఉన్నారు. అక్కడ నుంచి అప్డేట్స్ రవి అందిస్తారు లైవ్ లో. రవి, విషి, ఆకాశంలో ఎప్పుడెప్పుడు ఆవిష్కృతం అవుతుందా అనేటటువంటి అద్భుతము మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తోంది. మొత్తంగా సంపూర్ణ చంద్రగ్రహణం రోజు ఒకేసారిగా సూపర్ మూన్, బ్లూ మూన్, అదేవిధంగా బ్లడ్ మూన్ అవి ప్రతి ఇయర్ ఏర్పడుతూ ఉంటాయి. కానీ ఆ మూడు ఒకేసారి ఏర్పడుతున్నటువంటి అద్భుత ఘటాన్ని మనము ఆకాశంలో చూసుకోవచ్చు. అయితే ఒక సంపూర్ణమైనటువంటి సూర్యగ్రహణం ఏర్పడుతుంది, అందులోనూ దాదాపు 150 ఏళ్ళ తర్వాత వస్తున్నటువంటి ఇలాంటి
గ్రహణం అనేటటువంటి క్యూరియాసిటీతో చాలా మంది చూడటానికి ఇక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం మనము బిర్లా ప్లానిటోరియం దగ్గర చంద్రగ్రహణం దగ్గరికి చూడాలని చేరుకున్నారు. దాదాపు ఇక్కడ ఎంతో మంది దాన్ని వీక్షించడానికి ఏ విధంగా ఉన్నారో చూసుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 150 ఇయర్స్ తర్వాత వచ్చింది, మళ్ళీ 2033లో ఏర్పడుతుంది అనేటటువంటి గ్రహణం అవడంతో చాలా మంది ఈగర్ గా వెయిట్ చేస్తారు. ఎందుకంటే ఒక చంద్రగ్రహణం అనేటటువంటిది రెగ్యులర్ గా ఏర్పడేది అయినప్పటికీ ఇప్పుడు ఏర్పడుతున్నది చంద్రుడు మనకు రెగ్యులర్ గా ఉండేటటువంటి ఆకృతి లేకపోతే రెగ్యులర్ గా ఉండేటటువంటి కలర్ కాకుండా కాస్త రెడ్ గా అదేవిధంగా బ్రౌనిష్ కలర్ లో అంటే సూపర్ మూన్, బ్లడ్ మూన్ అదేవిధంగా డిఫరెంట్ కలర్స్ లో కనిపిస్తాడు అనేటటువంటి ఉద్దేశంతో అందరు ఇక్కడికి చేరుకున్నారు. సో మొత్తంగా చాలా క్యూరియాసిటీ ఎదురు చూసారా ఈ చంద్రగ్రహణం కోసం? అవునండి, నార్మల్ గా వచ్చేదానికన్నా ఇంకా చంద్రుడు 30% పెద్దగా వస్తాడంట. ఇంకా రెడ్ మూన్, బ్లూ మూన్, సూపర్ మూన్ మూడు కలిసి ఒకే రోజు ఇంకా ఈ రోజు సంపూర్ణ చంద్రగ్రహణం ఉంటుందని చూడడానికి మేము వచ్చామండి. ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుందండి. ఇక్కడ మేము బిర్లా ప్లానిటోరియం కి గ్రహణం చూడడానికే వచ్చామండి. చాలా బాగుంది. అప్పటి నుంచి కూడా చాలా చాలా జనాలు వస్తున్నారు చూడడానికి. ఒక థ్రిల్లింగ్ గా ఉందండి. ఎప్పుడు అని ఇంత ఎక్సైటింగ్ గా వెయిట్ చేయలేదు గ్రహణం చూడాలి అని. ఈ రోజు గత వారం రోజు నుంచి టీవీస్ లో గానీ పేపర్స్ లో గానీ ఇది ఒక అద్భుతం అద్భుతం అంటే ఏంటో చూద్దామని చేసామండి మేము కూడా. అంటే మీరు కూడా అద్భుతం అని చెప్పి వీటన్నిటి చూపించడానికి కిట్స్ తీసుకొని వచ్చారా, లేకపోతే రెగ్యులర్ సైన్స్ లో ఒక పార్ట్ పిల్లలకు ఇక్కడ నుంచి చూస్తే లైవ్ గా చూస్తే కూడా తెలుస్తుంది అని చెప్పి? పిల్లలకి తెలుస్తారనే తీసుకొచ్చాము. చాలా వాళ్ళు కూడా చాలా ఎక్సైట్మెంట్ లో ఉన్నారు. వాళ్ళు కూడా కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటున్నారు. ఇక్కడ చాలా చూస్తే ఎర్రగా ఉంది మూన్, సో వాళ్ళకు కూడా చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. అండ్ ఇది 130 ఇయర్స్ తర్వాత వచ్చింది కదా, సో వాళ్ళు కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉంది. మేము కూడా చాలా నేర్చుకుంటున్నాం ఇక్కడ. అంటే చాలా మంది గ్రహణం అనేసరికి ఏదో గ్రహపాఠం ఇంకేదో జరుగుతుందో అనేటటువంటిది ఉంటారు. అంటే చాలా మంది టెక్స్ట్ బుక్ లో చదువుకొని వచ్చినప్పటికీ కూడా వీటిని నమ్ముతూ ఉంటారు. మరి మీరు కిడ్స్ కి ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఈ గ్రహణం గురించి? అంటే ఇది జస్ట్ సైన్స్ కి సంబంధించింది కాబట్టి మేము అవేమి చెప్పము, సైన్స్ కి కాబట్టి వాళ్ళు ఇంకా లెర్న్ చేసుకుంటారు అవన్నీ. సో అవన్నీ తెలుసుకుంటారు, సో వాళ్ళకి కూడా నాలెడ్జ్ పెరుగుతుంది, అంత వాళ్ళకి బాగుంటుంది. యాక్చువల్లీ చూపించడం వేరు చెప్పడం వేరు కదా, సో వాళ్ళకి చూపిస్తూ చెప్తే వాళ్ళకి ఇంకా నాలెడ్జ్ పెరుగుతుంది. చెప్పడంలో ఒక డిఫరెంట్ ఉంటుంది, చూపించడంలో ఇంకా డిఫరెంట్ ఉంటుంది. అంటే ఒకేసారి సూపర్ మూన్ కానీ బ్లడ్ మూన్ ఇవన్నీ చూస్తున్నాం ఒకేసారిగా కంప్లీట్ గా వస్తున్నటువంటి చంద్రగ్రహణం. యా, ఇట్స్ ఏ టోటల్ వండర్ ఇన్ ద సెన్స్ సూపర్ మూన్, బ్లూ మూన్ ఆల్ ఇన్ వన్ కదా, అందుకే. అండ్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ అండ్ అగైన్ వెన్ వీ వుడ్ బి సీ ఇట్ అగైన్ ఆల్ దిస్ మ్యాటర్స్. సో దీస్ ఆర్ ఆల్ కిడ్స్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్ అండ్ వీ హ్యావ్ కమ్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ ఫ్రమ్ సైదాబాద్. యూ కెన్ ఆస్క్ దెమ్. ఏం చెప్పారు మీ మేడం వాళ్ళు ఇవాళ చంద్రగ్రహణం వస్తుంది దీనిపై ఏం నేర్చుకున్నారు? మేము వచ్చాం చూడడానికి, ఎంతో 130 ఇయర్స్ చూడడానికి వచ్చినాం. ఎంతో బాగుంటుందని చూడడానికి, ఇక్కడ బాగుంటుందని చూసి వచ్చినాం. చూసారా చంద్రుడిని? చూస్తున్నారా? చూసినాం. ఎలా ఉంది రెగ్యులర్ గా రోజు ఇంట్లో బయట నుంచి చూస్తున్నటువంటి చంద్రుడు, ఇప్పుడు చంద్రుడు ఎట్లుంది? సూపర్ గా గ్రీన్, రెడ్, ఆరెంజ్ లో వచ్చినందుకనే చాలా బాగుంది. రోజు టీవీలను పేపర్లో చూసి ఈరోజు చెప్పాలని, అందుకనే రియల్ గా చూడాలని మా టీచర్ని అడిగితే మా టీచర్ ఇక్కడ తీసుకొచ్చి మంచిగా మన ఆనందంగా. అంటే టెక్స్ట్ బుక్స్ లో రెగ్యులర్ గా చంద్రగ్రహణాలు, సూర్యగ్రహణాలు ఏర్పడతాయి అని చెప్పి వాళ్ళు చదువుకోవడం ఒక ఎత్తు అయితే, లైవ్ గా ఉండి చూపిస్తూ వాటిని ఏ విధంగా ఏర్పడతాయి అనేటటువంటిది ఈరోజు పిల్లలకు చూపించడానికి కూడా టీచర్స్ కొంతమంది తీసుకొని వచ్చారు. అయితే చాలా మంది కూడా ఈరోజు చంద్రగ్రహణం ఏర్పడుతుంది, సంపూర్ణ చంద్రగ్రహణం అనేసరికి అది రెగ్యులర్ యాక్టివిటీలో ఒక భాగం, సైన్స్ లో ఒక భాగం అని చెప్పి వాళ్ళందరూ బయటకు వచ్చి ఎంతో తీక్షణంగా ఆకాశం వైపు ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు కొందరుంటే, ఇదేదో గ్రహణం వల్ల మనకేదో సంభవిస్తుంది, కొన్ని రాష్ట్రాల వరకు అలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అని చెప్పి ఇంట్లోనే పరిమితమైనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే సాంకేతిక రంగంలో మనం చాలా ముందుకెళ్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నటువంటి తరుణంలో ఇలాంటి గ్రహణాల గురించి కూడా మనము, గ్రహపాఠ జరుగుతుందేమో, ఈ రాష్ట్రాల వాళ్ళకి ఏదైనా జరుగుతుందేమో అని చెప్పి కూడా ఈరోజు చాలా మంది ఇంట్లో గరికలు అవి వేసుకుంటూ ఇంట్లో కూర్చున్నటువంటి వాళ్ళు కూడా కొందరున్నారు. లేకపోతే గ్రహణం అయిపోగానే స్నానం ఆచరించాలి, టెంపుల్స్ లకు వెళ్ళేటటువంటి వాళ్ళు అలా వెళ్ళాలి అనేటటువంటి, అంటే ఎవరి పద్ధతులు వారికి ఉన్నాయి. అయితే మొత్తానికి రెగ్యులర్ గా చూస్తూ చంద్రుడిని ఏ విధంగా అయితే మనము సాయంత్రం వేళల్లో చంద్రుడి వెన్నెల్లో ఆనందంగా చూస్తూ ఉంటారో, కానీ ఈరోజు ఆ చంద్రుడు అంతటికంటే భిన్నంగా మరీ భారీ సైజులో కనిపిస్తూ, అంటే రెగ్యులర్గా కనిపిస్తున్నటువంటి
చంద్రుడి సైజ్ కంటే దాదాపు 14% ఈ రోజు మనకు పెద్దదిగా కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఆకాశంలో చూసుకోవచ్చు, డైలీ మనం చంద్రుడు అనగానే తెల్లగా వికసిస్తూ ఉంటాడు, మొత్తం వెన్నెల పంచుతాడు అని చెప్పి చెప్తా ఉంటాం. కానీ ఈరోజు మనకు ఒకసారి రెడ్గా మరో విధంగా గోధుమ రంగు కలర్లో కూడా కనిపిస్తూ ఉంది. అయితే సూర్యకిరణాలు భూమిపై నుంచి ఏకంగా చంద్రుడిపై పడతాయి కాబట్టి ఆ సూర్యకాంతి వల్ల ఇవాళ చంద్రుడు ఒక గోధుమ రంగులోకి మారుతాడు అనేటటువంటిది శాస్త్రం చెప్తా ఉంది. మరి ఈరోజు అదేవిధంగా మనకు కనిపిస్తూ ఉంది ఈరోజు ఏర్పడుతున్నటువంటి గ్రహణం. ఎందుకంటే సూర్యుడు చంద్రుడు భూమి ఒకే రేఖలోకి వచ్చినప్పుడు ఇలాంటి గ్రహణాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇదంతా సైన్స్ నమ్మి వాళ్ళు ఈరోజు ప్రాక్టికల్గా ఇక్కడ చూస్తూ ఉన్నారు ఏ విధంగా గ్రహణం ఏర్పడుతూ ఉంది, చంద్రుడు కొద్ది కొద్దిగా దాక్కుంటూ మళ్ళీ కంప్లీట్గా పెద్ద మూన్ గా ఎలా వస్తాడు అనేటటువంటిది కొంతమంది తీక్షణంగా ఎదురు చూస్తూ ఉన్నారు. మరికొందరు చంద్రుడిని ఇవాళ ఏదో వచ్చి మింగేస్తుందంట అని చెప్పి చిన్నపిల్లలకు చెప్తున్నటువంటి వాళ్ళు కూడా మనకు కనిపిస్తూ ఉంటారు. చంద్రుడిని వచ్చి ఏదో పాము మింగేస్తుంది అందుకే కొద్ది కొద్దిగా లోపలికి వెళ్తూ ఉన్నాడు అనేటటువంటిది కూడా. మొత్తంగా సాంకేతిక పరంగా వీటన్నిటిని డెవలప్ చేయడానికి బిర్లా ప్లానిటోరియం కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడమే కాకుండా గ్రహణం ఎలా సంభవిస్తుంది, వీటిని ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది కూడా మనకి ఇక్కడ తీక్షణంగా చూపిస్తా ఉన్నారు ఋషి. ఎస్ రవి, థ్యాంక్ యూ. బ్లూ బ్లడ్ మూన్, సంపూర్ణ చంద్రగ్రహణం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. మళ్ళీ 2037లో మాత్రమే అద్భుతం ఆవిష్కృతం అవుతుంది కాబట్టి చూసే అవకాశాన్ని వదులుకోవద్దు, ఖచ్చితంగా చూడొచ్చు అని శాస్త్రజ్ఞులు చెప్తూ ఉన్నారు. దానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి ఇప్పటివరకు మనం చూసాం. అయితే కొంతమంది పండితులు చెప్తూ ఉన్నట్టుగా దీన్ని కొంతమంది చూడకూడదని చెప్తూ ఉన్నారు శర్మ గారు. అంటే ఎవరెవరు ఈ సంపూర్ణ చంద్రగ్రహణాన్ని చూడకూడదు? ఒకవేళ ఇప్పుడు చూస్తే, అంటే నేరుగా కానీ లేదా ఇప్పుడు మనం చూపిస్తున్న టీవీలో కానీ చూడడం సంభవిస్తే ఏమైనా ప్రమాదం ఉంటుందా? సాధారణంగా టీవీలో చూడడం వల్ల ఎటువంటి ప్రమాదం కానీ ఎటువంటి అపాయం కానీ ఉండదు, ఎటువంటి దోషాలు కూడా ఏమి ఉండవు. కానీ నేరుగా మాత్రం చూడకూడదు అనేటువంటిది ఇంతకుముందు చరిత్రలో ఆగిపోవడం జరిగింది. ఏంటి అంటే సాధారణంగా చంద్రుడు ఎప్పుడు తెల్లదనాన్ని ఇస్తుంటాడు, సూర్యుడు వెలుగులు ఇస్తుంటాడు. అలా సాధారణంగా జరిగేదానికంటే ఇప్పుడు మనకు ఒక ఆటంకం ఏర్పడింది. ఆటంకం ఏర్పడడం అనేటువంటిది ఒక దురదృష్టకరమైన సంఘటన, అంటే మంచిది కాదు, శుభం కాదు, అశుభం అనేది శాస్త్రవేత్తల యొక్క ఉద్దేశం, మన శాస్త్రం చెప్తుంది. కాబట్టి అటువంటి సమయంలో మనం చూడకూడదు అనేటువంటిది. తర్వాత మనకి ఈరోజు పుష్యమే నక్షత్రంలో ప్రారంభమై ఆశ్లేష నక్షత్రం రోజు ముగుస్తుంది. అంటే ఈ నక్షత్రాల్లో మనకి గ్రహణం సంభవించింది కాబట్టి ఆ నక్షత్రం వారికి ఎక్కువగా దోషం ఉంటుంది అనేటువంటిది. అయితే ఈ దోషం అనేటువంటిది తొలగించుకునేటువంటిదే తప్ప దోషం అంటే ఏ రకమైన దోషం ఉండేది అంటే ఆ నక్షత్రం వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలగవచ్చు అనేటువంటిది. చక్రవాత తర్వాత ముందు అనేటువంటిది అంటే అది ఆరోగ్యకరమైన ఆరోగ్యకరంగా కానీ ఏదైనా కానీ మామూలుగా ఉంటుంది. అయితే మనకేంటి అంటే 12 రాశుల వారికి కూడా ఈ గ్రహం ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది అనేది మనం ఇప్పుడు చూద్దాము. రైట్, మాట్లాడదాం సార్. ఎటువంటి ఇబ్బందులు ఉంటాయనేది డీప్ గా నేను అడుగుతాను, ఎవరెవరికి ఉంటాయని. మనతో చందు సాంబశివరావు జాయిన్ అయ్యారు. వారు గతంలో నాసాలో శాస్త్రవేత్తగా పనిచేశారు, లైవ్ లో అందుబాటులోకి వచ్చారు. సాంబశివరావు గారు నమస్తే అండి. సాంబశివరావు గారు ఇవాళ నమస్కారం అండి. సూపర్ బ్లూ బ్లడ్ మూన్ గురించి కూడా నమస్కారం అండి. నేను అమరావతి నుంచి మాట్లాడుతున్నాను. ఎస్ సాంబశివరావు గారు, ముందుగా దీనికి ఉన్న గొప్పదనం ఏమిటి, దీన్ని మనం ఎందుకు ఇంత అద్భుతంగా చెప్పుకుంటున్నాం ఒకసారి చెప్పండి. ఒక గొప్పతనం అనేకంటే కూడా ఇది ఒక ఇన్సిడెంట్, అంతే, రేర్గా జరిగే ఇన్సిడెంటు. ఇప్పుడు మనం ఈ అసలు మన గ్రహాలు ఎలా ఉన్నాయి, మనం ఎక్కడున్నాం అన్నది ఒక్కసారి విశ్లేషించుకుంటే, మనం భూమి అనే ఒక గ్రహం మీద ఉన్నాం. ఈ గ్రహం సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సూర్యుడి కాంతితోటి దీని మీద జీవనం సాగుతుంది కాబట్టి మనకి సోర్స్ ఆఫ్ ఎనర్జీ వచ్చేసి సూర్యుడు, సన్. అలాగే మనతో పాటుగా ఇంకా ఇంకో 8 గ్రహాలు ఉన్నాయి. మొత్తం ఈ 9 గ్రహాలు మనం కలిపి సూర్యుడు కలిపి సౌర కుటుంబం అంటున్నాం. ఈ సౌర కుటుంబంలో ఉన్నటువంటి భూమి సూర్యుడి చుట్టూ ఎలా తిరుగుతుందో భూమి చుట్టూ కూడా ఒక ఉపగ్రహం చంద్రుడు అలాగే తిరుగుతున్నాడు. ఇక్కడ భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు భూమి తన చుట్టూ తాను తిరుగుతూ 365 రోజులకు ఒక్కసారి, సుమారుగా 366 రోజులకు ఒక్కసారి సూర్యుడి చుట్టూ ఒక రెవల్యూషన్ పూర్తి చేసుకుంటుంది. అలాగే చంద్రుడు భూమి చుట్టూ తిరగటానికి 29 రోజుల సంథింగ్ టైం పడుతుంది. ఇలా భూమి చుట్టూ తిరుగుతున్న చంద్రుడికి, భూమికి, సూర్యుడికి ఒకదాని మధ్యకు ఒకటి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఓకే, ఇక్కడ మరి ముఖ్యంగా చంద్రుడు సూర్యుడికి భూమికి మధ్యలోకి రావచ్చు, లేదా భూమి సూర్యుడికి చంద్రుడికి మధ్యలో రావచ్చు. ఈ వచ్చిన దాన్ని బట్టి మనం ఏమంటున్నాం, మనకి చంద్రుడు అడ్డం వచ్చి సూర్యుడు కనపట్లేదు అనుకోండి, దాన్ని సూర్యగ్రహణం అంటున్నాం. అలాగే భూమి అడ్డం వస్తే, సూర్యుడికి చంద్రుడికి మధ్యలోకి భూమి వస్తే, భూమి నీడ చంద్రుడి మీద పడుతుంది కాబట్టి
చంద్రుడు స్వయం ప్రకాశక శక్తి లేని ఒక ఉపగ్రహం కాబట్టి మనకు ఆ చంద్రుడు కనపడ్డు. ఆ నీడ తొలగిపోయే వరకు కూడా చంద్రుడు మనకు కనపడ్డు. ఇది డిఫరెన్సు. సూర్యగ్రహణంకి ఏమన్నా చంద్రుడు మనకు అడ్డం రావాలి, మనకి సూర్యుడికి మధ్యలో చంద్రుడు రావాలి. ఆ చంద్రుడు వచ్చినప్పుడు చంద్రుడు మన వ్యూని ఆపుతున్నాడు కాబట్టి మనకి టెంపరీగా సూర్యుడు కనపడ్డు. ఆ తర్వాత మళ్ళీ సూర్యుడు కనపడతాడు. కొంతసేపు కనపడకుండా చీకటిలాగా ఉండి మళ్ళీ సడన్గా సూర్యుడు కనపడితే మనకి కళ్ళకి ఏదన్నా అంటే చీకటిలో నుంచి ఒకేసారి సడన్గా వెలుతుర్లోకి వచ్చినప్పుడు కళ్ళు కొంతమందికి బాగా రియాక్ట్ అవుతాయి, ప్యూపుల్స్ పెరుగుతాయి, అంటే కంటి పాపలు అదేదన్నా ఇబ్బంది ఉంటుంది కాబట్టి. లేదా ఒక రకమైన కిరణాలు ఎక్కువగా వస్తాయి, ఒక రకమైన కిరణాలు కిరణాలు అంటే ఇవన్నీ కూడా లైట్లో మళ్ళీ భాగాలి, మేము స్పెక్ట్రమ్ అంటాము. అల్ట్రావైలెట్ రేడియేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది కళ్ళకి ప్రమాదం కాబట్టి దాన్ని మనం వెల్డర్స్ గ్లాస్ తోటి నల్ల గ్లాస్ పెట్టుకుని చూడమంటారు. అదే చంద్రగ్రహణం విషయంలో సూర్యుడి కాంతి చంద్రుడి మీద పడి అది మళ్ళీ మనకు కనిపిస్తుంది. అక్కడ హోస్తూ ఉన్నట్టుగా కనపడుతుంది, అంతే. చంద్రుడు అంటే అక్కడ హోస్తూ ఉన్నట్టు కనపడుతుంది. కాబట్టి చంద్రగ్రహణాన్ని మనం డైరెక్ట్గా చూసినా లేదా టీవీలో చూసినా ఎలాంటి ప్రమాదం లేదు. రోజు డైరెక్ట్గా మనం చంద్రుడిని చూస్తున్నట్టుగానే ఇవాళ చంద్రుడిని చూస్తాం. చంద్రుడు ఏ రంగులో ఉన్నా మనం చూస్తాం. ఇక రంగులకి ఇక మీరు మాట్లాడిన మూడు పేర్లకి చూద్దాం అర్థం ఏంటో చూద్దాం. చంద్రుడు గనక భూమికి దగ్గరగా వస్తే చంద్రుడు కూడా భూమి చుట్టూ ఒక సర్క్యులర్గా వృత్తాకారంలో తిరగకుండా ఎలిప్టికల్ పాత్రలో తిరుగుతాడు కాబట్టి కొన్నిసార్లు భూమికి దగ్గరగా వస్తుంది, కొన్నిసార్లు దూరంగా వస్తుంది. భూమికి దగ్గరగా వచ్చిన టైంలో పౌర్ణమి వచ్చినప్పుడు చంద్రుడు సహజంగానే కొద్దిగా పెద్దగా కనిపిస్తాడు, నంబర్ వన్. నంబర్ టూ, ఇలాంటి పౌర్ణములు రెండుసార్లు వచ్చినాయి అనుకోండి ఒకే నెలలో, దాన్ని బ్లూ మూన్ అంటారు. ఇది ఉదాహరణకి ఒక ఒక పౌర్ణమికి పౌర్ణమికి మధ్యలో 29 రోజుల చిల్లర టైం కావాలి కాబట్టి ఫిబ్రవరి నెలలో మనకి 28 రోజులే ఉంటాయి, లేదు లీప్ ఇయర్ అయితే 29 రోజులు ఉంటాయి కాబట్టి ఫిబ్రవరిలో బ్లూ మూన్ వచ్చే అవకాశాలు లేవు అన్నమాట. రైట్. మిగతా అన్ని నెలల్లో కూడా బ్లూ మూన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రతి సంవత్సరం ప్రతిసారి ప్రతి నెలలో రాదు. ఇవాళ రేర్గా మనకి జనవరి ఫస్ట్న ఫుల్ మూన్ వచ్చింది, పౌర్ణమి వచ్చింది, మళ్ళీ 30 పౌర్ణమి వస్తుంది కాబట్టి ఇది మనం కొద్దిగా స్పెషల్గా చెప్పుకుంటున్నాం, దీన్ని బ్లూ మూన్ అంటున్నాం. ఇక మూడో పదం రెడ్ మూన్ అంటే ఏంటి? ఇవాళ గ్రహణం అయిపోయిన తర్వాత భూమి నీడ చంద్రుడి మీద ఒక పక్క నుంచి ఒక పక్కకి తొలగి వెళ్ళిపోయిన తర్వాత సన్ రేస్ మళ్ళీ చంద్రుడి మీద పడాలి, సూర్యకాంతి చంద్రుడి మీద పడాలి, అది మళ్ళీ మనకు కనపడాలి. అంటే ఉదయాన సూర్యుడు గనక మనకి ఎట్టయితే రెడ్గా కనిపిస్తున్నాడో సూర్యుడికి కాంతి మామూలుగానే ఉంటుంది, కాకపోతే ఈ వాతావరణంలో ఎక్కువ దూరం ప్రయాణం చేసి రావడం వల్ల ఉదయాన్నేమో ఎరుపు రంగులో కనిపిస్తాడు. దాన్ని ఏమంటారంటే కాంతి రిఫ్రాక్ట్ అయ్యింది అంటాం. అంటే కాంతి ఒకటి అనుకుంటున్న మనం ఈ వైట్ లైట్ అనేది నిజంగా వైట్ కాదు, దీంట్లో 7 భాగాలు ఉన్నాయి, వైలెట్ దగ్గర నుంచి రెడ్ వరకు ఉన్నాయి, అదే మనకి ఇంద్రధనుసులో కనపడే 7 రంగులని మనకు తెలుసు కాబట్టి ఒక్కొక్క పరిస్థితిలో ఒక్కొక్క వాతావరణ పరిస్థితిలో ఒక్కొక్క రకంగా అది రిఫ్రాక్ట్ అవుతూ మనకి రకరకాల రంగుల్లో కనిపించడం సహజం. ఎర్లీ మార్నింగ్స్ మనకి రెడ్ కలర్లో కనిపిస్తుంది, తర్వాత స్లోగా అది వైట్ అనిపిస్తుంది, మళ్ళీ తర్వాత సన్సెట్ టైంలో కూడా మళ్ళీ వైట్ నుంచి కొద్దిగా రెడ్ నుంచి ఇంకా డార్క్ షేడ్స్లోకి వెళ్ళిపోద్ది. అలాగే ఇవాళ గ్రహణంలో నుంచి బయటకు వచ్చే చంద్రుడు 7:37 తర్వాత అంటే ఇప్పుడు బహుశా జరుగుతూ ఉంటుంది, ఒక పక్క నుంచి ఒక పక్కకి నీడ జరుగుతుంది కాబట్టి ఆ కనపడే చంద్రుడు మనకి రెడ్డిష్గా కనిపిస్తాడు. ఇవాళ ఉన్నటువంటి ఈ పొజిషన్స్ దృష్ట్యా ఈ మామూలుగా కనపడే రెడ్ అంటే ఉదయించే చంద్రుడు కూడా మనకి రెడ్గానే కనిపిస్తున్నట్టుంటుంది, దానికంటే కూడా కొద్దిగా మోతాదు ఎక్కువగా రెడ్గా కనపడే అవకాశం ఉంటుంది. అది ఎందుకంటే మన లైట్ మన వాతావరణంలో నుంచి అక్కడికి వెళ్ళి మళ్ళీ మళ్ళీ మనకు కనపడే విధానంలో ఆ రిఫ్రాక్షన్ వల్ల వస్తున్నదే కానీ ఇది కూడా దానికంటే ఇది ప్రమాదకరమైందో లేదంటే ఒక రకమైన రాశిలో పుట్టినాళ్ళకి ఒక టైంలో పుట్టినాళ్ళకి ఇది ఎక్కువ ప్రమాదమో తక్కువ ప్రమాదం అనేది సైన్స్ ఏమి చెప్పలేదు, నేనేమి చెప్పలేను. అక్కడ ఉన్న పెద్దలు ఎవరు అలా మాట్లాడుతున్నారు, ఆయనకున్న సమాచారం ఆయనకు ఉండొచ్చు, నేను కాదంటలేదు, కానీ సైంటిఫిక్గా విత్ రీజన్ ఆలోచిస్తే దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. కానీ సాంబశివరావు గారు, దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, దిస్ ఈజ్ ప్యూర్లీ ఏ సైంటిఫిక్ ఫినామినా. ఇది మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగినటువంటి ఫినామినా, మనం చూడగలిగినటువంటి ఫినామినా, మనం డెమాన్స్ట్రేట్ చేయగలిగినటువంటి ఫినామినా. సాంబశివరావు గారు, లైట్ని నేను రకరకాల రంగుల్లోకి ఎట్టా విడగొట్టొచ్చో నేను చూపిస్తాను, ఏ యాంగిల్స్లో ఆ రంగులు వస్తాయో కూడా నేను చూపించగలను. రైట్. కానీ వారు చెప్పినట్టు లేదా చాలామంది పండితులు చెప్తున్నట్టు రాహుకేతుల ప్రస్తావన అంటే సాధారణంగా
గ్రహణం అనేటప్పటికీ రాహుకేతుల ప్రస్థానం వస్తుంది. ప్రత్యేకంగా ఇవాళైతే రాహుగ్రస్త చంద్రగ్రహణం అని చెప్తున్నారు, దాని గురించి ఏమంటారు? రిషి గారు మీరు నన్ను అడుగుతున్నారా? అవునండి అవునండి. సంసారి గారు మిమ్మల్ని రిషి గారు. ఓకే, అంటే అది నమ్మకంలో నుంచి వచ్చినటువంటి ఒక 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 ఫెయిత్ సిస్టంలో నుంచి వచ్చినటువంటి అభిప్రాయం కావచ్చు. ఇక్కడ రాహువు అనేది ఒక గ్రహం అనుకుంటే వాళ్ళు ఏమనుకుంటారో నాకు తెలీదు. ఇప్పుడు నవగ్రహాలలో రాహువు ఉంది, నవగ్రహాల్లో కేతు ఉంది. కాన్సెప్చువల్గా రాహు వేరే ఉండొచ్చు, కాన్సెప్చువల్గా కేతు వేరే ఉండొచ్చు, లేదా మనకి నవగ్రహాల్లో చూపిస్తున్నటువంటి ఆ దేవతామూర్తులు అనుకుంటున్న ఏదైతే ఉన్నాయో నవగ్రహాలు అవి వేరే ఉండొచ్చు. నా దాని మీద ఐ కెనాట్ రియల్లీ కామెంట్. ఇప్పుడు వాళ్ళు ఆ మాట ఎందుకు అంటున్నారు, ఇక్కడ నిజంగా ఈ మూడు గ్రహాల మధ్య జరుగుతున్నటువంటి ఈ అరేంజ్మెంట్స్లో వస్తున్నటువంటి ఈ విషయమే కానీ ఇంకా మిగతా గ్రహాలకి దీని మీద డైరెక్ట్గా ప్రభావం ఉందని కానీ వాటి ఇన్వాల్వ్మెంట్ ఉందని కానీ సైన్స్లో మనం ఎక్కడ చెప్పం, అది జరగట్లేదు అనేది కూడా మనకు తెలుసు. సూర్యుడున్నాడు, భూమి ఉంది, చంద్రుడున్నారు, వీళ్ళు ఏ ఏ కక్షల్లో ఎలా తిరుగుతున్నారో మనకు తెలుసు, ఏ టైంకి ఎక్కడికి వస్తారో మనకు తెలుసు. ఆ టైంలో ఈ రెండు ప్లేన్స్ మధ్య కొద్దిగా వ్యత్యాసం ఉండటం వల్ల చంద్రుడు ఒక పొజిషన్లోకి వస్తాడు, సూర్యుడి నుంచి పడే కాంతి భూమి మీద పడి అది చంద్రుడిని చేరుకోలేకపోతుంది, కాబట్టి చంద్రుడు మనకు కనపడ్డంతే. చంద్రుడు అక్కడే ఉన్నాడు, చంద్రుడు ఎక్కడికి పోలేదు. చంద్రుడు ఏ స్పీడ్లో తిరగాలో, ఎంత దూరం రావాలో అంత దూరం వస్తూనే ఉన్నాడు. అయితే కింద ఉన్నటువంటి సూర్య కాంతి కనపడ అక్కడ చంద్రుడి దాకా వెళ్ళలేదు కాబట్టి చంద్రుడు మనకు కనపడలేదు అంతే. మనం ఈ లైట్ తీసేస్తే నేను కనపడినట్టు, కానీ నేను ఇక్కడే కూర్చుని ఉంటాను. అఫ్కోర్స్ భూమి కదులుతుంది, చంద్రుడు కదులుతున్నాడు, సూర్యుడు కదులుతున్నాడు, అందరూ కదులుతున్నారు. మళ్ళీ అది ఇంకో వేరే ఆర్గ్యుమెంటు, అది రిలేటివిటీ థీరీలో నుంచి మన అది ఇంకో రకం ఆడకుండా ఇప్పుడుకప్పుడు టెంపరీగా మనం భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు అనుకుంటే ఆ మన లైట్ సూర్యకాంతి భూమి అడ్డం వచ్చింది కాబట్టి సూర్యుడి కాంతి చంద్రుడి మీద పట్టలేదు, కాబట్టి చంద్రుడు మనకి కనపట్టలేదు. ఇప్పుడు నాకు నిన్న చీకట్లో నుంచో పెట్టి నేను లేను అని అనుకోకూడదు కదా. మీరు నా మీద ఏదో ఒక రకమైన కాంతి పడితే కానీ నేను మీకు కనపడను. రైట్, నేను మీకు కనపడటం అనేది నా ఎగ్జిస్టెన్స్ అని మీరు అనుకుంటున్నారు, కానీ నేను కనపడకపోయినా ఇక్కడ ఉన్నాను. అలాగే ఇవాళ చంద్రుడు అక్కడే ఉన్నాడు, ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాడు క్యాల్కులేషన్స్ ప్రకారం. మనకు కనపడలేదు అంతే. 7:37 తర్వాత స్లోగా మనకు కనిపిస్తాడు, ఒక గంటలో ఆ గ్రహణం అంతా కూడా తొలగిపోద్ది. గ్రహణం అంటే కనపడలేదు అనే భావన. ఇది తెలియని రోజుల్లో పూర్వీకులు బహుశా ఇదేదో జరిగిపోతుందని చెప్పేసి భయపడవచ్చు, భయపడి ఉండొచ్చు, లేదా దాన్ని ఆరాధించవచ్చు. అవన్నీ కూడా అప్పుడున్న పరిస్థితులు. ఇప్పుడు మనం భయపడాల్సిన అంశం అయితే ఏం లేదనేది కేవలం ఇది ముగ్గురు చంద్రుడు సూర్యుడు భూమికి సంబంధించిన అవసరమే తప్ప ఇందులో రాహువు కానీ కేతువు కానీ మరొకరి ప్రస్తావన కానీ లేదు అనేది అంటే సైన్స్ ప్రకారంగా వారు చెప్తున్నంత వరకు దానికి మనము ఆమోదించాలి. కానీ మనకి శాస్త్రంలో జ్యోతిశాస్త్ర ప్రకారం ఏదైతే తెలుస్తుందో దాన్ని కూడా మనము పాటించాల్సి వస్తుంది. ఎందుకు అంటే నవగ్రహాలు అని చెప్పడం జరిగింది. ఆదిత్యాచ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్రశని భష రాహకేత కేతవే నమః అని చెప్పేసి 9 గ్రహాలు ఉన్నాయి. తర్వాత మనకి ఉదాహరణకి సూర్యుని కనుక చూసినట్లుంటే ఉదయం మనకి 6 గంటలకి 180 డిగ్రీస్లో సూర్యుని యొక్క కాంతి గ్రహణం మన మీద పడతాయి, మధ్యాహ్నము 90 డిగ్రీస్లో పడతాయి, సాయంత్రం మళ్ళీ 180 డిగ్రీస్లో పడతాయి. అంటే అలా గ్రహం తిరుగుతూ ఉన్నప్పుడు, అంటే సూర్యుని యొక్క చుట్టూ మన భూమి తిరుగుతూ ఉన్నప్పుడు ఆ యొక్క కిరణాలు ఏ విధంగా పడుతున్నాయి, ఉదయం కానీ సాయంత్రం కానీ ఆ కిరణాలు బాగుంటాయి, మధ్యాహ్నం కూడా తీక్షణంగా ఉంటాయి. అంటే దాని యొక్క ప్రభావం మన మీద ఉంది అనేది సూర్యకిరణాల వల్ల మనకు తెలుస్తుంది. అంటే మిగతా గ్రహాలను మనం చూడటం లేదు, చంద్రుని చూడగలుగుతాము, తర్వాత బృహస్పతిని చూడగలుగుతాము, శుక్రుని చూడగలుగుతాము, అంగారం చూడగలుగుతాము. మిగతా గ్రహాలు భూమికి చాలా దూరంగా ఉన్నాయి కూడా మనం చూడలేము. కాబట్టి మనకు చూడకపోయినా కూడా ఆ కిరణాలు మన మీద ప్రభావితం చూపిస్తాయి అనేది శాస్త్రం యొక్క. మీరు అన్నది ఇప్పుడు అంటే మనం ఎప్పటి నుంచో గ్రహణం అంటే రాహువు మింగేశాడనో లేకపోతే కేతు మింగేశాడనో ఇట్లా చెప్తూ ఉంటాం, ఎప్పటి నుంచి పిల్లలకు చెప్పేది కూడా అది. కానీ సైన్స్ బాగా తెలిసిన తర్వాత, సైన్స్ మీద పూర్తిగా అవగాహన వచ్చిన తర్వాత చాలా స్పష్టంగా ఏం జరుగుతుందో సంసారావు గారు చెప్పారు. అంటే ఏం జరిగితే ఏమవుతుంది, వాళ్ళు మనం దీన్ని ఇట్లా ఎందుకు పిలుచుకుంటున్నాం, ఈ గ్రహణం ఏంటని. మరి ఇప్పుడు కూడా మనం ఇంకా రాహుగ్రస్త చంద్రగ్రహణం అని కేతు గురించి మాట్లాడుకోవడం, దాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం, కాన్ఫ్లిక్ట్ని ఎట్లా చూడాల్సిన అవసరం. గ్రహణం ఏర్పడుతుంది ఈ రోజు మాఘమాసంలో మాఘ పౌర్ణమి రోజు సాయంత్రం 5:18 గ్రహం ఏర్పడి 8:42 ముగుస్తుంది అని ఏ లెక్కల ద్వారా తెలిసింది? జ్యోతిష్ శాస్త్ర లెక్కల ద్వారానే తెలిసింది. ఇంకో 20 ఏళ్ల తర్వాత వస్తుంది అంటే ఈ యొక్క గణనం ద్వారా తెలుస్తుంది. అంటే ఆ యొక్క వారు ఆధారం చేసుకున్నటువంటిది ఏదైతే ఉందో, వారు చెప్తున్నటువంటి ఆ యొక్క భూమి నీడ కానీ కావచ్చు, చంద్రుని నీడ కానీ కావచ్చు, సరే వారు వాళ్ళు పూర్వీకులు రాహుకేతులను భావిస్తే భావించవచ్చు.
మనం దానికి దీనికి రెండింటిని కూడా సమన్వయం చేసి చెప్పడం అనేది కొద్దిగా కరెక్ట్ కాకపోవచ్చు. ఇంకా సమన్వయం కాదు, వాస్తవం చెప్పాలి కదా. ఇప్పుడు ఏ అక్కడ జరిగేది అయితే ఒకటే ప్రక్రియ, అది ఏమిటనేది మనం చెప్పాలి. దానికి రెండు రకాల వర్షన్లు ఎందుకు ఉంటాయి? ఇప్పుడు సైన్స్ ఒకటి చెప్తుంది, జ్యోతిష్ శాస్త్రం ఒకటి చెప్తుంది, అసలు దానికి దీనికి ఎక్కడ పొంతన ఉండదు. అంటే ఏదైనా కూడా నమ్మినప్పుడే ఉంటుంది, నమ్మకపోతే ఏది ఉండదు కదా. మనకి నవగ్రహాలు, శాస్త్రము జ్యోతిషము నవగ్రహాలు ఉన్నాయి. నవగ్రహాలు అని ఉన్నప్పుడు రాహుకేతు అనే వాళ్ళు ఉన్నారు. రాహుకేతువు అంటే ఎవరు ఎప్పుడైతే రాహుకేతువు వారిని పట్టుకుంటారో అప్పుడే గ్రహణం అనేటువంటిది మనకి శాస్త్రంలో చెప్తుంది. అటువంటిప్పుడు ఏంటంటే మనకి ఈ యొక్క ఎవరైతే జన్మిస్తారో, జన్మించినప్పుడు ఆ పుట్టిన సమయంలో ఆ యొక్క గ్రహాలు ఏ ఏ డిగ్రీలలో అతని మీద ప్రభావితం చూస్తాయో మనిషి స్వభావం ఆ విధంగా ఉంటుంది అనేటువంటిది. అంటే ఈ గ్రహణం ఎఫెక్ట్ అనేది మనుషుల మనసుల మీద డైరెక్ట్ గా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది, అవకాశం ఉంటుంది. కాబట్టి భావనని తగ్గించడమో పెంచడమో చేసే అవకాశం ఉంటుందని మీరు అంటారు. మాట్లాడదాం, ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చంద్రశామశివరావు గారి అంశాలు మాట్లాడదాం. అంటే ఈ గ్రహణం ఎఫెక్ట్ మనుషుల మీద, మనుషుల ప్రభావాల మీద, మనసుల మీద ఉంటుందనేది పండితులు. సంపూర్ణ చంద్ర గ్రహణ ఆవిష్కృతం అవుతుంది. ఇప్పుడిప్పుడే చంద్రుడు కనిపిస్తూ ఉన్నాడు, ఒక గోధుమ వర్ణం సంతరించుకుని. సూపర్ బ్లూ బ్లడ్ మూన్ గా ఇవాళ పిలుచుకుంటూ ఉన్నాం. 82 తర్వాత మళ్ళీ 2037లోనే, ఇవాళ తప్పితే మళ్ళీ 2037లోనే కనిపించే అవకాశం ఉంటుంది. అయితే దీని మీద ఉన్న భిన్నమైన వాదనలు, సైన్స్ ఏం చెప్తోంది, జ్యోతిష శాస్త్రం ఏం చెప్తోంది, రాహుకేతువుల ప్రస్తావన సైన్స్ ప్రకారం ఉండదు కానీ శాస్త్ర ప్రకారం ఇవాళ రాహుగ్రస్త చంద్రగ్రహణం అని చెబుతూ ఉన్నారు. రైట్, సాంబశివరావు గారు ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? అంటే శాస్త్రం చెప్పేదాన్ని బట్టి ఇది ఖచ్చితంగా కొన్ని రాసుల వారికి, కొన్ని నక్షత్రాల వారికి, ముఖ్యంగా పుష్యమి ఆశ్లేష అంతేనండి, ఈ నక్షత్రాల వారికి ఇది దుష్ఫలితాలు ఇస్తుంది అని శర్మ గారు చెప్తూ ఉన్నారు. రిషి గారు, నేను శాస్త్రము వేరని సైన్స్ వేరనే స్టాండ్ నేను తీసుకోను. నేనేమనుకుంటున్నానంటే గతంలో మన పూర్వీకులు, ఎస్పెషల్లీ మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో, మరి ముఖ్యంగా మన భారత ఉపఖండంలో చాలామంది మేధావులు త్రూ అబ్జర్వేషన్స్, ఎంపెరికల్ అబ్జర్వేషన్స్ లేదా వాళ్ళ ఇమాజినరీ క్యాల్కులేషన్స్ ద్వారా చాలా చాలా మంచి విషయాలను వాళ్ళు తెలుసుకోగలిగారు, దాన్ని పాస్టులేట్ చేశారు, సూత్రీకరించారు. దాంట్లో మనం దాన్ని కూడా గౌరవించాలి. అయితే దాంట్లో ఇప్పుడు మనకున్నటువంటి పరిస్థితుల్లో కొన్ని డీవియేషన్స్ మనకు ఆబ్వియస్గా కనిపిస్తున్నాయి. వాళ్ళు ఈ ప్రపంచానికి మొట్టమొదటిసారిగా సూర్యుడు ఉన్నాడని, లేదంటే నవగ్రహాలు ఉన్నాయని, నవగ్రహాల్లో పేర్లు ఏమైనా కావచ్చు, వాళ్ళు అనుకుంటున్నట్టుగా చంద్రుడు గ్రహం కాదు, ఉపగ్రహం కావచ్చు అని తర్వాత తెలిసింది మనకి. అసలంటూ ఇవన్నీ ఉన్నాయని చెప్పగలిగింది మన వేదిక టైమ్స్లో మన వాళ్ళే. ఆ గొప్పతనాన్ని మనం ఆపాదించుకోవాలి. అది మన వాళ్ళ, మన పూర్వీకులకు ఉన్నటువంటి ఆస్ట్రానమీ మీద, అంతరిక్ష శాస్త్రము, ఖగోళ శాస్త్రం మీద ఉన్నటువంటి వాళ్ళ అవగాహన. అది ఎలా చేయగలిగారు? వాళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి పర్టికులర్గా చూసని కాదు, త్రూ అబ్జర్వేషన్స్. ధ్రువతార ఎలా చెప్పగలిగారు? అక్కడ ఒక స్టార్ ఉంది, దాన్ని పట్టుకుని ఈ ప్రపంచంలో మనం నావిగేట్ చేసుకోవచ్చు అన్న విషయాన్ని పూర్వీకులు వేలాది సంవత్సరాల క్రితం కనుక్కున్నారు. అది కూడా ఆస్ట్రోనామికల్ నాలెడ్జే, దాన్ని మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదు. రెండో విషయం ఏంటంటే, ఈ గ్రహాలన్నిటికీ కూడా ఏ రెండు గ్రహాలు తీసుకున్నా, ఏ కాంబినేషన్ ఆఫ్ గ్రహాలు తీసుకున్నా, ఒకదాని ప్రభావం ఒకదాని మీద ఉంటుంది. ఇప్పుడు మనం భూమి ఉన్నాము, మనకి ఇమ్మీడియట్గా చంద్రుడు ఉన్నాడు, ఇమ్మీడియట్గా సూర్యుడు ఉన్నాడు, పక్కన మార్స్ ఉన్నాడు, ఇలా మన మీద అన్ని గ్రహాల ప్రభావం ఉంటుంది, అన్నిసార్లు ఉంటుంది. కాబట్టి వీటన్నిటి ప్రభావం, వీటంతటి సమ్ టోటలే మనం ఇక్కడ, మనం ఇలా ఉండటానికి, ఈ నీరు, ఈ చెట్లు ఇలా పెరగడానికి కారణం ఏంటంటే సమ్ టోటల్ ఆఫ్ ఆల్ దిస్ థింగ్స్. ఒక విషయం అంటే మన జీవనానికి, జీవన విధానానికి గ్రహాలు ఇవన్నీ ఏ రకం ఉపయోగపడతాయి, పాయింట్ ఒకటైతే, సపోజ్ చంద్రుడు అంటే ఒక మనస్సు మీద ప్రభావం చూపిస్తాడు అనేది ఒక శాస్త్ర ప్రకారం, జ్యోతిషాస్త్రం ప్రకారం చెప్తే, గ్రహణం వచ్చినప్పుడు దాని ప్రభావం రకరకాలుగా ఉండే అవకాశం ఉంది అనేది వాళ్ళు చెప్పే వాదన. అట్లా ఉంటుందా అంటే మనుషుల మీద నేరుగా ప్రభావం ఉంటుందా అనేది? అంటే అంత మైన్యూట్గా ఆలోచించినప్పుడు మనకి, రిషి గారు, సైన్స్ టీచర్స్ ఎవరైనా సరే మనకేం చెప్తారంటే కాంతి అనేది ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్, ఓకే, దానికంటూ రూపం లేదు, దానికంటూ తెలుపు నలుపులు ఏం లేవు. అయితే ఒక ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్, ఈ కాంతి ఒక పర్టికులర్ వేవ్ లెంత్ ఉన్నటువంటి, పర్టికులర్ ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్, విద్యుదయస్కాంత తరంగం ఒక వస్తువు మీద పడినప్పుడు మాత్రం అది రిఫ్లెక్ట్ అవుద్ది, అదే మనకు కనిపిస్తుంది. సపోజ్ భూమికి సూర్యుడికి మధ్యలో అగాధం ఉంది, అనంతమైనటువంటి శూన్యం ఉంది, ఆ శూన్యం అంతా నల్లగానే ఉంటుంది. ఎందుకని? అక్కడ ఏమి పార్టికల్స్ లేవు, కనపడదు, ఏమి ఉన్నట్టుగా తెలియదు మనకి.
ఆ కాంతి భూమి వాతావరణాన్ని చేరినప్పుడు వాతావరణంలో ఉన్నటువంటి వాయువులు, రకరకాల దుమ్ము, ధూళి వీటి మీద పడి రిఫ్లెక్ట్ అవటం వల్ల మాత్రమే మనకి ఇక్కడ కాంతి ఉందనేది కనిపిస్తుంది. అది నెంబర్ వన్. ఆ కాంతి కూడా అదేదో ఒకటి కాదు, ఏడు అంశాలతో కూడుకున్నటువంటి కాంతి, ఏడు రంగులు ఉంటాయి. మనం ఇంకా కావాలంటే ఇంకా ఇంకా మనం డిసెక్ట్ చేయొచ్చు, దాని డీటెయిల్స్లోకి వెళ్ళొచ్చు. సో ఏడు రంగులు ఉంటాయి. ఇప్పుడు ఈ ఏడు రంగులు ఉన్నటువంటి ఒక కాంతికిరణం, వైట్గా కనపడే కాంతికిరణం ఒక పదార్థం మీద పడినప్పుడు, ఎస్పెషలీ ఒక గ్లాస్ మీద, థిక్ గ్లాస్ మీద పడింది అనుకోండి, మనకేమవుతుంది వెంటనే అది ఏడు రంగులుగా విడిపోతుంది. మనకి ఫాగ్ మీద పడింది అనుకోండి, లేదంటే నీటి తుంపర్ల మీద పడింది అనుకోండి, ఈ తెల్ల కాంతి మనకి ఆటోమేటిక్గా ఏడు రంగులుగా కనిపిస్తుంది. దాన్ని మనం ఇంద్రధనుసు అంటున్నాం. సో ఇంద్రధనుసు చూసేవారికి కూడా కాంతిలో ఏడు భాగాలు ఉన్నాయని మనం నమ్మకపోవచ్చు. దాని ఏదో ఒక ఒక దైవీయమైనటువంటి అనుభూతి అనుకోవచ్చు, దేవతలు క్రియేట్ చేశారు అనుకోవచ్చు, దేవుడు క్రియేట్ చేశాడు అనుకోవచ్చు. ఆ రోజునున్న అవగాహన అది. ఆ అవగాహనలో మార్పు తెచ్చుకుంటే ఇది లైట్ ఏడు భాగాలు అవుతుందని ఇప్పుడు మనం చెప్పగలుగుతున్నాం. అలాగే మన శాస్త్రాల్లో ఏమైతే చెప్పారో దాన్ని 100% తప్పని నేను అనలేను. దాంట్లో కొంత విజ్డమ్ ఉంది. వాళ్ళు సన్ రైజు, సన్సెట్ క్యాలిక్యులేట్ చేయగలిగారు, వాళ్ళు ఆల్మినా క్రియేట్ చేయగలిగారు. అంటే ఇప్పుడు మనం పంచాంగం అంటున్నాం కదా, పంచాంగంలో ఏంటి, ఏ రోజులో వర్షం వస్తుంది, ఏ రోజు ఎండ ఎక్కువగా ఉంటుంది, ఏ రోజులో ఇంకోటి అవుద్ది, ఇలాంటి విషయాలు త్రూ అబ్జర్వేషన్స్ చేయగలిగారు. దాని వెనుక కూడా సమ్ సార్ట్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉండాలి. దాన్ని మీరు సైన్స్ అనుకోండి కావాలంటే. ఇప్పుడు శాస్త్రమా సైన్స్ అనే దానికి డిఫరెన్స్ ఎక్కడుంది నాకైతే అర్థం కావట్లేదు. మనిషికి తెలిసిన విషయాలు, ఆ విషయాలు రిపీటెడ్గా ప్రూవ్ చేయగలిగిన విషయాలు అయితే దాన్నే కదా మనం సైన్స్ అంటున్నాం. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇది శాస్త్రం ఎలా చెప్తుంది కాబట్టి 100% కరెక్టు, సైన్స్ ఎలా చెప్తుంది కాబట్టి ఇది డౌట్ మనం డౌట్ అనుమానించాలి అనే స్టాండ్ కంటే కూడా దాంట్లో కొన్ని మనకు విషయాలు తెలుసు. వందలాది సంవత్సరాల క్రితమే మన పెద్దవాళ్ళు త్రూ అబ్జర్వేషన్స్ కనుక్కున్నారు. అవి కొద్దిగా మోడిఫై చేసుకోవటం వల్ల, దాంట్లో ఉన్న కథల పార్ట్ తీసేసి నిజాల పార్ట్ని ఎక్స్పోజ్ చేయటం వల్ల ఇండియా ఖగోళ శాస్త్రంలో చాలా ముందుంది అని చెప్పుకోవచ్చు, సగర్వంగా చెప్పుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను. షర్మగారు ఒప్పుకుంటారంటే కొంత మోడిఫై చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చాలా బ్యాలెన్స్డ్గా, అంటే ఖచ్చితంగా అప్పుడే పూర్వీకులు కొన్ని ఆధారాలు కొన్ని ప్రాతిపదికగా తీసుకుని ఏదైతే తయారు చేశారో వాటిని ఖచ్చితంగా మనం ఆపాదించుకుని గర్వపడాలి. అయితే ఆ తర్వాత శాస్త్ర విజ్ఞానం పెరిగిన తర్వాత వచ్చిన మార్పులకి తగ్గట్టుగా మోడిఫై అవ్వాల్సిన అవసరం ఉందా లేదా? అంటే మోడిఫై అవసరం ఎంతైనా ఉంటుంది. కాకుండా ఏంటంటే మనకి ఈ వేదాల్లో ఏదైతే చెప్పబడిందో దీన్ని మనము మాడిఫై చేయడానికి మనకు అధికారం లేదు అనేటువంటిది కూడా ఒకటి. తర్వాత రెండవది ఏంటి అంటే, ఇప్పుడు మనకి మీడియాలో కానీ పేపర్లో కానీ భయపెట్టినట్టుగా ఏదో జరిగిపోతుంది, పుష్యమి నక్షత్రం వారికి, ఆశీర్వ నక్షత్రం వారికి ఏదో జరిగిపోతుంది కాదు, భయపెట్టినట్టుగా కొద్దిగా కొద్దిన పండితులు భయపెట్టినట్టుగా చెప్పినట్టుగా కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది. మనకి మామూలుగా మనం 100 సంవత్సరాలు జీవిస్తాము, శతమానం భవతి అంటాము, 100 సంవత్సరాలు ఎవరో జీవించరు, ఎవరో కొంతమంది జీవిస్తారు, 60 ఏళ్ళు 70 ఏళ్ళు జీవిస్తే మధ్యలో అనారోగ్యాలు, ఇబ్బందులు, వార్తా పరిస్థితులు, కుటుంబకలు అని ఇవన్నీ వస్తుంటాయి. ఇవన్నిటికీ కారణం ఏంటంటే పూర్వీకుల శాస్త్రంలో చెప్పింది ఇటువంటి గ్రహాలు బాగాలేనప్పుడు వస్తూ ఉంటాయి అనేటువంటిది. అయితే మనకి ఈ విధంగా మనము మన యొక్క జీవనయానం సరిగ్గా ఉండాలి అనుకున్నప్పుడు శాస్త్రంలో ఏం చెప్పారు, గ్రహణాలు చూడకూడదు అన్నారు. అయితే పూర్వీకుల ప్రాబ్లం ఏంటి, మనకు జరిగింది ఏంటి అంటే ఇది చెయ్యి అన్నారు. వేదం అనేటువంటిది శాస్త్రంలాగా ఇది చెయ్యి అంటుంది కానీ ఎందుకు చెయ్యాలి అనేటువంటి రీజన్ అనేది ఇవ్వలేదు మనకి. ప్రభు సంహితో వేద, ప్రభు ఏమంటాడు, చట్టం ఇలా ఉంటుంది, ఈ చట్టాన్ని పాటించండి అంటాడు, అంతే. వేదం కూడా ఇది చెయ్యి అనేది, ప్రభు సంహితో వేద, వేదం ఏంటి అంటే ప్రభువులాగా ఇది చెయ్యి అని చెప్తుంది. కాబట్టి ఇక్కడ ఈ శాస్త్రం కూడా మనకి ఏంటంటే గ్రహణం ఉంది కాబట్టి మీరు చూడకూడదు, చూస్తే మంచిగా ఉండదు. అంటే వారు చెప్పినట్టుగా అది అప్పటి రోజుల్లో అప్పటి పరిస్థితుల్లో కాలమాన పరిస్థితులను బట్టి చెప్తే, ఇప్పుడు కంప్లీట్గా ఇంత ఆధునికకరమైన రోజుల్లో శాస్త్ర విజ్ఞానం ఊహించిన స్థాయిలో పెరిగిన రోజుల్లో మరి ప్రజలకు దానికి తగ్గట్టు అవగాహన ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పటికీ మనం కన్ఫ్యూజ్ చేయట్లేదు అంటారా ప్రజల్ని? అంటే ఇప్పుడు ఇవాళ చాలామంది పండితులు కూడా చాలామంది చూడకూడదు, టీవీలో కూడా చూడకూడదు అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. గర్భిణీలు అయితే అసలు గదిలోకి గాలి సోకని గదిలో కూర్చోవాల్సిన అవసరం ఉంది అన్నారు. మరి పూర్తిగా కన్ఫ్యూజ్ చేస్తున్న పరిస్థితి కదా. అంటే గర్భిణీలు చూడకూడదు అనే దానికి ఏంటి అంటే కడుపులో ఉన్నటువంటి పిండం ఏదైతే ఉంటుందో అది చాలా డెలికేట్గా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మామూలుగా మనకి గ్రహణం లేనప్పుడు వచ్చే కిరణాలకి, గ్రహణంలో ఉన్న వచ్చినప్పుడు కిరణాలకి డిఫరెన్స్ ఉంది కాబట్టి ఆ కిరణాలు ఆ లోపల పడితే ఆ యొక్క పిండానికి పెరిగే శిశువుకి ఇబ్బంది కాబట్టి ఆ గర్భిణీలు చూడకూడదు, బయటకు వెళ్ళకూడదు, విశ్రాంతి తీసుకోవాలి అనేటువంటిది. తర్వాత ఈ నక్షత్రాలు అది అనుకున్నప్పుడు ఏంటి అంటే మనము ఒక్కొక్కరు ఒక్కొక్క రాశిలో పుట్టినప్పుడు ఆ సమయంలో మిగతా గ్రహాల వారికి ఏ విధంగా ఏ కోణంలో ఆ యొక్క ఆ గ్రహాల యొక్క
వారు ప్రసరించేటువంటి ఏ కోణంలో వారి యొక్క ప్రభావం ఉంటుందో అది మనిషి మీద ఉంటుంది. దాన్ని బట్టి ఈ గ్రహణం అనేటువంటిది శుభం కలుగుతుందా అశుభం కలుగుతుందా మంచి చేస్తుందా తెలియజేస్తుందా. శుభము అశుభం అంటే తెల్లారి వరకు ఏదో జరిగిపోతుంది అనేది చాలా మంది మనం ఇందాక లైవ్ లో బిర్లా ప్లానిటోరియం దగ్గర చాలా మంది చూస్తున్నారు, ఇంకా వైజాగ్ లో బీచ్ లో చూస్తున్నారు, లేకపోతే అనేక చోట్ల చూస్తున్నారు, అక్కడ పుష్యమి నక్షత్రం వాళ్ళు ఉండవచ్చు, అదంతా చెప్పిన రాశుల వాళ్ళు ఉండవచ్చు. కానీ అది మనం ఇప్పుడు వీళ్ళకి జరుగుతుంది జరగాలని చెప్పడానికి లేదు. ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకు దైవ బలము అనేది ఉందనుకోండి, దైవ బలం అనేది ఉన్నప్పుడు ఈ గ్రహాలు చేసేటువంటి ప్రభావం ఉందో ఆ ప్రభావం తగ్గిపోతుంది అనేది మనకు శాస్త్రంగా చెప్పబడింది. పూజలు చేస్తాము, జపాలు చేస్తాము, ఎందుకు చేస్తాము, శివ పంచాక్షరి చేసుకోండి, లేకపోతే నారాయణ అష్టాక్షరి చేసుకోండి, లేకపోతే శ్రీరామ జపం చేసుకోండి, అంటే ఈ యొక్క నామాలు పలకడం వల్ల ఆ జరిగే ప్రభావాన్ని తొలగించుకోవచ్చు అనేటువంటిది. అంటే ఇప్పుడు చూస్తున్న వాళ్ళు ఏదో ఒక దైవ స్మరణ చేస్తూ చూస్తే ఉత్తమం అంటారు, ఉత్తమం అని చెప్పడానికి. అంటే మనం ఇప్పుడు ఈ రోజు మారాలి అని అంటున్నారు కదా, మామూలుగా వారు చెప్పిన తర్వాత ప్రకారం మీరు చెప్పిన ప్రకారంగా మనం మార్పు ప్రకారంగా ఆలోచించాలి అనుకున్నప్పుడు ఏంటంటే ఆ విధంగా స్మరణ చేస్తే కూడా సరిపోతుంది. మామూలుగా అంటే ఇంట్లో కూర్చొని చెప్పని చేసుకొని ఉన్నారు, వాళ్ళు చూడకూడదు అన్నారు అని మనకి శాస్త్రంలో చెప్పబడింది. నమ్మిన వారికి నమ్మితే, నమ్మకపోతే ఏది లేదు. ఏదైనా నమ్మినప్పుడు వాదన ఏంటంటే ఇప్పుడు ఇది అలాస్కా నుంచి అది ఉత్తర అమెరికా నుంచి భారతదేశం నుంచి మొత్తం అనేక చోట్ల వాళ్ళు స్పష్టంగా కనిపిస్తుంది. సో మరి ప్రభావం అనేది మీరు చెప్తున్నాను బట్టి అన్ని చోట్ల ఉన్న వాళ్ళకి ఒకలాగే ఉండాలా, లేకపోతే భారతదేశంలో కేవలం ఒక మతంలో ఈ రాసులు ఉన్న వాళ్ళకి మాత్రమే వర్తిస్తుందా అనే వాదన కూడా తెరపైకి తీసుకొస్తున్నారు. అందరికీ ఉంటుంది, అందరికీ ఉంటుంది, నమ్మిన వాడికి మాత్రమే దాని గురించి ఆలోచిస్తుంది, నమ్మడం బట్టి ఏమి ఆలోచించడం ఏమి ఉండదు కదా. ప్రభావం అయితే కామన్ గా ఉంటుంది, కామన్ గా ఉంటుంది. దీని గురించి ఒక ఉదాహరణ చెప్పండి, చెప్పండి చెప్పండి. ఒక ఉదాహరణ ఏంటి అంటే మనకి ఇప్పుడు కారులో వెళ్తుంటాము, ట్రాఫిక్ పోలీస్ ఉంటాడు మన దగ్గర, బెల్ట్ పెట్టుకుంటాము, ఆర్సీ ఉంది, తర్వాత లైసెన్స్ ఉంటుంది, తర్వాత మనకి ఇన్సూరెన్స్ ఉంది, వదిలి పెడతాడు, ఏదైనా తక్కువ ఉందనుకోండి ఫైన్ వేస్తాడు, జరిమానా కట్టమంటాడు. ఇది ధర్మము అంటే చట్టం అన్నాం కదా, చట్టము పాటించాలి, పాటించకపోతే ఏం జరుగుతుంది, ఒక శిక్ష పడుతుంది. ఇది ఏంటి అంటే ఏమి ఇబ్బంది వస్తుందో మనం చెప్పడం లేదు, ఇబ్బంది రావచ్చు రాకపోవచ్చు, వ్యక్తి చేసిన పూర్వపుణ్యం వల్ల కానీ లేకపోతే అతని యొక్క ప్రభావం వల్ల కానీ ఆ గ్రహ ప్రభావం ఉండకపోవచ్చు, అలా కూడా మనం చెప్పొచ్చు. రైట్ సాంసర్ గారు, అంటే దైవ బలం అనేది ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి చూసిన వాళ్ళందరిలో ఏదైతే రాసులు ఉన్నాయో వాళ్ళందరికీ ఏదో ఒక ఇబ్బంది కలగాలని లేదు, కలగచ్చు కలగకపోవచ్చు అనేది ఒక పాయింట్. రైట్, అందుకనే రిషి గారు నేనేమంటున్నాను అంటే నా స్టాండ్ ఏంటంటే నాకు అర్థమైందని నేను ఎలా వివరించాలో వివరిస్తున్నాను. అది మోడర్న్ సైన్స్ అంటున్నాము, దాన్ని పుస్తకాల్లో రాసాము, దాన్ని ఎక్స్పెరిమెంట్స్ ద్వారా మనం ప్రూవ్ చేయగలుగుతున్నాము. మనం ప్రూవ్ చేయలేని దాన్ని నాకు తెలియదు అని వదిలేస్తున్నాం. ఇది ఎందుకు జరుగుతుందో నాకు తెలియదు. ఇప్పుడు మనకు తెలిసినంత వరకే మనం మాట్లాడుకుంటున్నాము, తెలిసినంత వరకు మనం ఎక్స్పెరిమెంట్ల ద్వారా లేదంటే ఇంకొకటి ఇంకోటి చేయడం ద్వారా మనం ప్రూవ్ చేసుకుంటున్నాం. రైట్, ఇప్పుడు శాస్త్రాల దగ్గరకు వచ్చేసరికి ఏమైందంటే ఒక 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 డిఫికల్ట్ పొజిషన్ కూడా ఉంది. రైట్ శర్మ గారు, ఫైనల్గా ఏం చెప్తారంటే ఇప్పుడు చూసేవాళ్ళు ఏమన్నా. రైట్, వన్ సెకండ్, సాంసరావు గారు ఇదంతా కూడా మనకు తెలియదు కాబట్టి ఆ తెలియని దాన్ని వాళ్ళు ఒక ఫ్రోజన్ సిద్ధాంతంగా ఒక ఫ్రోజన్ విషయంగా ఇది ఇంతే అనే స్టాండ్ తీసుకోవడం వల్ల వాళ్ళకి మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. అలా కాకుండా దాంట్లో కొన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంది, కొన్ని విషయాలు మనకు అర్థం కాని విషయాలు ఉన్నాయి, దాన్ని ఏం చేయాలి దాని మీద డిస్కస్ చేస్తే బాగుంటుందేమో. రెండోది ఏంటంటే మన వేదాలన్నీ కూడా సూర్యుడు చుట్టూ తిరిగే గ్రహాలు తప్పితే సూర్యుడికి బియాండ్ సూర్యుడు, మన సూర్య కుటుంబానికి బియాండ్ ఏముంది అనేది వాళ్ళు పాపం ఆలోచించలేదు. ఈ నక్షత్రాలన్నీ కూడా ఓ సూర్యుడు లాంటివి, అక్కడ బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ నక్షత్రాలు ఉన్నాయి. ఈ సమ్ టోటల్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ మన మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందంటే మనకు దగ్గరగా ఉన్న ఈ 9 గ్రహాల గురించి మాట్లాడుకుంటే సరిపోదేమో. రైట్, దాన్ని కూడా విశ్లేషించుకోవాలి. కాబట్టి నేనేమంటున్నానంటే నేను ఐ డోంట్ వాంట్ టు ఫైట్, అది తప్పను రైట్ అను అది ఎందుకు కాదు, దాన్ని అనాలోచితమైనటువంటి ఈ మొత్తానికి శాస్త్రవేత్తలు చెబుతోంది ఇది ఒక అద్భుతం కాబట్టి ఖచ్చితంగా ఎటువంటి అనుమానాలు సందేహాలు లేకుండా దీన్ని చూడొచ్చు. ఇప్పుడు తప్పితే మళ్ళీ ఇంకొక 30-35 ఏళ్ల దాకా చూసే అవకాశం లేదని చెప్తూ ఉన్నారు. ఇటు శాస్త్రవేత్తలు అంటే శాస్త్రవేత్తలు చెప్పేది అది, పండితులు జ్యోతిష్ శాస్త్రజ్ఞులు చెప్పేది కొన్ని రాసుల వారికి కొన్ని నక్షత్రాల వారికి దుష్ఫలితాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు చూడకుండా ఉండడం ఉత్తమం అని వారు చెప్పేది. ఇక చూడాలా చూడద్దా అనేది ఎవరికి వారు నిర్ణయించుకోవాల్సిన విషయం. ఇది ప్రత్యేక చర్చ. నమస్తే.